మే నెలలో సాయి సూచికలను బాబా ఈ సాయి సూచికలు అంటే బాబా మనకి ఇది జ్యోతిష్యం కాదు ఇదేదో రాసులు వాటిని గణించి చెప్పడం కాదు సమర్థ సద్గురు సాయి మనకు అందిస్తున్న మార్గనిర్దేశకాలు కాబట్టి వీటిని పాటించి వీటి గురించి అంటే బాబా చెప్తున్నవి విని భయపడకుండా ఏ రెమెడీ అయితే చెప్తున్నామో ఆ రెమెడీని మీరు చక్కగా పాటించినట్లయితే ఈ మే మాసమంతా తప్పకుండా వాటిలోంచి బయటపడటం అనేది జరుగుతుంది ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి ఈ మే మాసపు సాయి సూచికలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఏప్రిల్లో ఎవరైతే జన్మించారో వారికి ఇది చెందుతుంది నాకు నిత్యము మిమ్ములను రక్షించుటయే నా కర్తవ్యము అనుమానము వద్దు కొంతమంది వలన పనులలో నష్టము కలుగును జాగరూకత వహించండి చెడు ఆలోచనలు వ్యక్తుల వలన మానసిక క్షోభం ఉంటుంది కాబట్టి ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః ఈ నామస్మరణ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః ఈ నామం రోజు 108 సార్లు చేయండి ఈ మే మాసం అంతా చేయండి తప్పకుండా బాగుంటుంది బాబా ధైర్యం చెప్తున్నాడు చూడండి అనుమానాలు ఏమొద్దు మీతోనే ఉన్నాను అనే సత్యాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మే మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి సమర్థ సద్గురు సాయి కృపతో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలతో మీరందరూ ముందుకు నడవటం అనేది జరుగుతుంది జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం రాతి మీద చెక్కినటువంటి యంత్రం చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు వాస్తు దోషాలన్న పోతాయి ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అద్భుతమైనటువంటి యంత్రం అది శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము